ప్రియమైన శ్రోతలకు యేసుక్రీస్తు నామములో శుభములు. జీవిత తుఫానులు అను ప్రాముఖ్యమైన మరియు ఆధ్యాత్మికమైన అంశమును గురించి తెలుసుకుంటూ ఉన్నాం. నిద్రపోతైన పనివాడు అనే అంశములో నాలుగు భాగములు ఉన్నాయి అని తెలుసుకున్నాం. అందులో మూడు భాగములను నిద్రపోతైన పనివాడు, నిద్రించిన బుద్ధిలేని కన్యకలు, నిద్రించిన పేతురు అనే అంశాలను గురించి తెలుసుకున్నాం. ఈ దినము నిద్రించిన శిష్యులు అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో గెత్సెమనే అనే స్థలానికి వెళ్ళాడు. వారిని ఒక చోట కూర్చుండబెట్టి పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని ప్రార్థించుటకు వెళ్ళాడు. వారిని ప్రార్థించుమని చెప్పి రాతివేత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాడు. ఆయన తన శిష్యుల దగ్గరికి వచ్చి వారు నిద్రపోవడము చూచి, మీరు ఒక్క గంట సేపు కూడా నాతో పాటు మెలకువగా ఉండలేరా? మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పి రెండవసారి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన తిరిగి వచ్చి శిష్యులు నిద్రపోవడం చూశాడు. వారి కళ్ళు మూతపడుతున్నాయి. ఆయన వారిని విడిచి మళ్ళీ మూడవసారి ఆ మాటలే అంటూ ప్రార్థించాడు. ఆ తరువాత శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు ఇంకా నిద్రిస్తున్నారా? మనుష్య కుమారుణ్ణి పాపుల చేతులలోకి పట్టి ఇచ్చే సమయము ఆసన్నమైంది. ఇదిగో నన్ను శత్రువులకు పట్టి ఇచ్చేవాడు రానే వస్తున్నాడు అని అన్నాడు. శిష్యులు గెత్సెమనే తోటకు వెళ్ళింది ప్రార్థించుటకు గాని నిద్రపోవటానికి కాదు. ప్రార్థించవలసిన సమయంలో నిద్రించడం వల్ల శిష్యులకు సంభవించిన అనర్థాలలో మూడు ముఖ్యమైనవి ఉన్నాయి. ప్రథమంగా, నిద్ర భయాన్ని కలుగజేసింది. శిష్యులు నిద్రలేచిన వెంటనే కత్తులు, గుదియలు ధరించిన రానువ వారితో ఇస్కరియోతు యూదా గెత్సెమనే వనములోనికి ప్రవేశించాడు. ఈ ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుతో కూడా పలుమార్లు ఆ గెత్సెమనే వనములో ప్రార్థనలో మోకరించినవాడే. కానీ ఆనాడు వాడు ప్రార్థన కోసం రాలేదు. తాను ప్రార్థన నేర్చుకున్న తావులోనే ప్రభువును శత్రువులకు అప్పగించుటకై రానువ వారితో కూడా కలిసి వచ్చాడు. వాడు అక్కడే పతనమయ్యాడు. అయినా యూదా ఈ ఘాతుక చర్య చేసి ద్రోహి కాకుండుటకై కరుణామయుడైన ప్రభు రెండు మారులు తనకు తానే వారికి అప్పగించుకొనుటకై ప్రయత్నించాడు. కానీ ద్రోహి అయిన యూదా తటాలున ముందుకు దుమికి తన ప్రభువును ముద్దు పెట్టుకొని ఆయనను దుష్టుల వశము చేశాడు. తన ప్రాణాన్ని సాతాను వశం చేసుకున్నాడు. ఇది చూచిన శిష్యులు భయపడి తమ ప్రభువును విడిచిపెట్టి పారిపోయారు. ఎంత విపరీతము! ప్రభువు కొరకు తన ప్రాణములనే తృణంగా పనమిడగలమని చెప్పిన శిష్యుల ఈ ద్రోహచర్యకు మూలం నిద్రమత్తే కదా. రెండవదిగా, నిద్ర ఖడ్గాన్ని ప్రయోగించుటకు ప్రేరేపించింది. సిమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి అని ప్రభువు పదే పదే కోరినా శిష్యులు మెలకువతో ప్రార్థించుటకు బదులు నిద్రమత్తులయ్యారు. వారు నిద్ర నుండి లేచిన వెంటనే వారికి భయంకరమైన శోధన ఎదురైంది. వారి ఎదుట కత్తులు, గుదియలు ధరించిన పాపుల గుంపు నిలుచుంది. ఈ శోధనను ఎదుర్కొనుటకు శిష్యులకు శక్తి లేదు. దాన్ని గురించిన గ్రహింపు కూడా వారికి లేదు. ఆ పరిస్థితిలో ప్రభువును చూచి ఆయన సెలవిచ్చినట్లు చేయడానికి బదులు దుడుకు పేతురు తన వరలోని కత్తిని దూశాడు. ప్రభువు తాను శిలువ మీద చనిపోవుటను గురించి తన శిష్యులకు ఘంటాపథంగా చెబుతూనే వచ్చాడు.
ఆ రాత్రే సిలువను గురించి ప్రభువుకు పేతురుకు కొంత సంభాషణ కూడా జరిగింది. కానీ నిద్రమత్తుడైన పేతురు దైవ చిత్తానికి వ్యతిరేకంగా తన ఖడ్గాన్ని ప్రయోగించాడు. బహుశా తన ప్రభువును కాపాడడానికై అలా చేసి ఉండవచ్చు. కానీ ఖడ్గము పగ తీర్చుకునే ఆయుధం, అది ప్రభువును కాపాడగలదా? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకై ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపాత్ముల చేతికి తనను తానే అప్పగించుకునే సమయం ఇది. ఆ సమయంలో ప్రభువును కాపాడుట అనే విషయానికి తావు లేదు. తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటకు గాను ప్రార్థనలో సిద్ధపడ్డాడు. అందువల్ల ఎలాంటి ఉపద్రవమునైనా చివరకు అది ఘోరమైన శిలువ మరణాన్ని సహితము ఎదుర్కొనుటకు ఆయన సిద్ధపడ్డాడు. కానీ పేతురు తన ఖడ్గాన్ని ప్రయోగించి దైవ చిత్తాన్ని బహాటముగా ఎదిరించాడు. ప్రభువు నెరవేర్చవలసిన కార్యానికి అడ్డుబండగా నిలబడ్డాడు. కానీ శత్రువుతో పోరాడాడు, కానీ ఆయుధాన్ని వాడాడు, కానీ ఫలితాన్ని అనుభవించాడు. పేతురు ఆలోచనలు దైవచిత్తానుసారమైనవి కావు, అవి శరీరానుసారమైనవి. పేతురు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని పైకి విసిరాడు. వాని తల నరకవలెనని విసిరిన కత్తి గురితప్పి చెవిపై పడి చెవిని తెగవేసింది. ఆ దాసుని పేరు మల్కు. ఈ మల్కు ప్రభువుకు శత్రువు అయినప్పటికీ కృపామయుడైన ప్రభువు వాని చెవిని ముట్టి స్వస్థపరిచాడు. ఎంత ఆశ్చర్యం! ఆ రాత్రి ప్రభువు మల్కు చెవిని ముట్టి స్వస్థపరచక ఉండినట్లయితే గొల్గాతా కొండపై 3 సిలువలకు బదులు 4 సిలువలు నిలిచి ఉండేవి. 3వదిగా, నిద్ర పేతురును బొంకరిగా చేసింది. నిద్రమత్తుడైన పేతురును మనము గమనించినట్లయితే తాను ఎలాగా బొంకరి అయ్యాడో గ్రహించగలం. దుష్టుల ఆలోచన చొప్పున నడువరాదు అని వ్రాయబడి ఉండగా పేతురు ప్రభువు ఆలోచనలను అనుసరింపక ప్రధాన యాజకుని ఆవరణములోనికి నడిచాడు. పాపుల మార్గమున నిలవకూడదని ఉండగా శత్రువులు మంట వేసుకొని చలికాచుకొని చుండగా పేతురు వారితో నిలవబడ్డాడు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండరాదు అని వ్రాయబడి ఉండగా అపహాసకులతోనే పేతురు కూర్చున్నాడు. ఆ తరువాత ప్రభువును ఎరుగనని ముమ్మారు బొంకాడు. ఎంత సిగ్గుకరము! పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరి ఒకసారి చెప్పెను. వెంటనే కోడి కూశాను అని యోహాను సువార్త 18:26-27 వచనాలలో వ్రాయబడి ఉంది. నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని వ్రాయబడిన ప్రకారము లోకము ప్రభువు బిడ్డలను ఎప్పుడూ కనబెడుతూనే ఉంటుంది. మనము వారిని ఎరగకపోవచ్చు, కానీ వారు మనల్ని ఎరుగుదురు. అంతేకాదు, వారు మనల్ని చదువుతూ ఉంటారు. అందరూ పారిపోయినా నేను మాత్రము పారిపోనని, అవసరమైతే నీతో కలిసి చచ్చిపోతాను అని అందరి ఎదుట పేతురు చెప్పాడు. ఇప్పుడు ఆ సిలువ ఘట్టం ఆవిష్కరించబడింది. తాను చేసిన వాగ్దానాన్ని పేతురు మరిచిపోయాడు. నీతో కూడా చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పగలిగిన భక్తి చెతికిలబడింది. ప్రభువుతో నడిచి తిని త్రాగి ఆయన మహిమను కన్నులారా చూచి ఆయన జీవపు మాటలను చెవులారా విని కూడా సమయం వచ్చినప్పుడు యేసును ఎరుగనని బొంకడం ఎంత ఘోరం! ఈ ద్రోహచర్యకు కారణం నిద్రమత్తే గదా. నిద్రమత్తు ఎంత వైపరీత్యమునకు దారితీయునో వర్ణించనలవి కాదు. బలాఢ్యుడైన సంసోను నిద్ర స్వజన నష్టమునకు, స్వరాజ్య నష్టమునకు, చివరిగా తన ప్రాణ నష్టమునకు దారితీసింది. ఏలియా ప్రవక్త నిద్ర
దుర్మార్గురాలైన యెజబెలు భయపడి పారిపోయేట్టుగా చేసింది. అలాగే యోనా ప్రవక్త నిద్ర యోనాను దేవునికి అవిధేయునిగా చేసింది. అది పాతాల గర్భమునకు నడిపింది. ఐదవదిగా దర్శనము లేని దీర్ఘదర్శి అనే భాగమును గురించి తరువాత భాగములో తెలుసుకుందాం.